జరన్ ఫోటోలు పంపించాలి కదా మీకు అమ్మగారు సురేష్ ఈరోజు మించింపట్ మండలం మరియు మించింపట్ హెడ్ క్వార్టర్లో ముఖ్య అతిథిగా చెరువు సుందరీకరణ సందర్భంగా వచ్చినటువంటి మన గౌరవ గౌరవ శాసన సభ్యులు మనందరి బంధువులు అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్న బావ చెల్లి అక్క అన్న అలా పలకరించి మరి మంచి మనస్తత్వంతో మరి ఇప్పటి వరకు ముందుకు వెళ్తున్నటువంటి మన గౌరవ శాసన సభ్యుల వారికి అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి మండలం నుంచి వచ్చినటువంటి మండల ఎంపీపీ గారికి అలాగే సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు అలాగే మీడియా మిత్రులకు పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ రంగం నుంచి కూడా వచ్చినటువంటి సోదరులకు అలాగే మరి ముఖ్యంగా ఈ మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ చెరువు చూసినట్లయితే 20 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. సో అక్కడి నుంచి మరి ఈరోజు వరకు మరి నా చేతుల మీదుగా అలాగే మా గౌరవ శాసన సభ్యుల ద్వారా ఈ చెరువు అవ్వాలని ఉండిందేమో. సో అలాగే అనుకుంటున్నాను నేనైతే డెఫినెట్గా ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ లేదంటే సర్పంచ్ గారు ఒక కోరిక మేరకు మరి మాకు కూడా ఆ దృఢమైన సంకల్ప బలంతో ఎలా అయినా ఈ చెరువు చేయాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ చెరువు చేయడం సుందరకరణ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి అందరు కూడా సహకరిస్తారని మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మన సొంత మన గ్రామం కాబట్టి అందరూ మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మన ముంచింపుట్టు మండలాన్ని ఒక హెడ్ క్వార్టరే కాదు 23 పంచాయతీలు కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నా మీద కానీ శాసనసభ్యుల మీద కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీవో వారందరికీ కూడా ఉంది. తప్పకుండా ఐక్యతతోటి మనమందరూ కూడా మరి ముందుకు సాగనంపాలని నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మనకి పాడేరు జిల్లా కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా మనకి ఏర్పడుతుంది. మరి రేపే దానికి కూడా అనౌన్స్మెంట్ వస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. దానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున అలాగే ఎమ్మెల్యే గారి తరఫున మరి మండల ప్రజల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.